విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సైంధవ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ లెవెల్లో రిలీజ్ అయినా కానీ మిక్స్డ్ రెస్పాన్స్ వలన కలెక్షన్ల పరంగా పెద్దగా జోరు చూపించలేకపోతున్న ఈ సినిమా మూడవ రోజు ఉన్నంతలో జస్ట్ ఓకే అనిపించే విధంగా కలెక్షన్లను సాధించింది. నైజాంలో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా మిగిలిన చోట్ల పర్వాలేదనిపించగా మూడవ రోజు మొత్తం మీద 1.32 కోట్ల రేంజ్ లో షేర్ ను ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్గా 1.62 కోట్ల రేంజ్ లో షేర్ ను 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా 3 రోజులు కంప్లీట్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 5.45 కోట్ల రేంజ్ లో షేర్ ను 9.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కలుపుకొని 1.15 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసిన ఈ సినిమా 3 రోజుల్లో వరల్డ్ వైడ్గా 6.60 కోట్ల దాకా షేర్ ను 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 26 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం మరో 19.40 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఈ మార్కునిక సినిమా అందుకునే అవకాశాలు లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా సినిమా భారీ నష్టాలతోనే పరుగును ముగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.